ఢిల్లీ మధ్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో పూర్తి కానుంది. నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెని ప్రవేశపెట్టనున్నారు. తన అరెస్టు అక్రమం అంటూ ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకి రానుంది. మరోవైపు కవిత కస్టడీ మరో 4 రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఈ నెల 15న అరెస్ట్ అయిన కవితని ఈడీ అధికారులు 16న రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. రైట్, మొత్తంగా నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈరోజు ఆమెని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. విచారణ అయిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది తీర్పు? ఒకవేళ బెయిల్ కనుక కంటిన్యూ చేయాలి, బెయిల్ ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు కవిత విచారణ, ఈడీ విచారణ పూర్తి కాబోతుంది. మరి మధ్యాహ్నం 12 గంటలకు కవితను రోజ్ ఎవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మరో 5 రోజుల పాటు ఆమెను కస్టడీ కోరుతారు. అయితే 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కోర్టు, ఎందుకంటే ఇంకా ఆమె విచారణ పూర్తి కాలేదు, మిగతా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి విచారించాల్సిన అవసరం ఉంది. అందుకనే కోర్టు ఎక్స్టెన్షన్ అడుగుతుంది. మరి అడిగినప్పుడు 5 రోజులు ఎక్స్టెన్షన్ అంటే కనీసం 3 రోజులు అని ఇస్తారు. మరి 3 రోజులు ఎక్స్టెన్షన్ వస్తే మరో 3 రోజుల పాటు ఆమెని విచారించి ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు సిబిఐ మళ్ళీ లైన్ లోకి వచ్చి తనకు ఒక వారం రోజులు కస్టడీ కావాలంటుంది. సిబిఐ కూడా విచారించిన తర్వాత రిమాండ్ విధిస్తారు 14 రోజులు. 14 రోజులు రిమాండ్ ఇచ్చి బెయిల్ పెట్టుకుని బయటకు రావాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. వైస్